తని కడుపున పిల్లి పుడుతుందని ఎలా అనుకున్నా నాన్న? రావిడా, పులి బిడ్డలను నువ్వే అన్నావు. ఈ పులికి తప్పించుకోవాలని కోరికే ఉంటే ఇన్నేళ్ళు చెరసాల అడ్డుకోలేదమ్మా. అవునమ్మా, ఇన్నేళ్ళు నన్ను బంధించింది చెరసాల కాదమ్మా, దేవి విగ్రహం దొంగిలించానన్న అపనిందా. తప్పించుకుంటే నింద నిజంగా మారుతుందమ్మా. నిందని మీరే అన్నప్పుడు ఆ నిందకి భయపడ్డం అనవసరం నాన్న. తప్పమ్మా, భూపతి గారికి నిజం తెలియాలమ్మా. భూపతి, నీతి నిజాయితీలో ప్రాణంగా బ్రతుకుతున్న మిమ్మల్ని జైల్లో పెట్టించాడు ఆ దుర్మార్గుడు. వారి నమ్మకాలతో మనకేం పన్నానా? అమ్మా రాణి, నిజానిజాలు నీకు తెలియవమ్మా. దివాన్జీ సృష్టించిన సాక్ష్యాలతో నేరం నా మీద పడిందమ్మా. అమ్మా, ఆనాడు ఏం జరిగిందో విను. ఏటేట విజయదశమి నాడు జరిగి జమీ దేవత పూజ ముగిసింది. కోట్ల వరహాలు విలువ చేసి రత్న ఖచ్చిత ఉత్సవ విగ్రహాన్ని యథాస్థానానికి తరలించే సమయం అదమ్మా. విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గ్రచోదయాత్. మహాకాళే మహాదుర్గే మహాసరస్వత్యై నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయస్కే ప్రజాందరః. మహాకాళే మహాదుర్గే మహాసరస్వతే ప్రజాదశుద్ధిరస్సు. Oh, fantastic! What you said, right? Anta tanwayi thunda chustunnaru? Wow! What rich colors! Diamonds, gold, over and above 1 crore! Yes! Aa devi chetiki biginchina aa okka rayi 7 lakshalu chestundi. Amma, maa prabhuvulu vari kutumbanni kantiki reppala kaapadu thalli. Ivanji,
అమ్మవారి విగ్రహాన్ని ఎప్పటిలాగానే భద్రంగా దాయండి. ఆగండి ప్రభు, ఈ సంవత్సరం అష్టగ్రహ కూటమి జరుగుతుంది. అత్యంత అరిష్టదాయకమైన ఈ సంవత్సరంలో మనల్ని కాపాడటానికి అమ్మవారిని ఇక్కడే ఉంచండి. కదిపితే అరిష్టం జరిగే సూచనలున్నాయి. ఆచార్యుల ఆనతి ప్రకారం ఆ విగ్రహాన్ని కదల్చకండి. ఉగ్ర స్వరూపుడి అయిన అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించగల ధైర్యం ఈ సంస్థానంలో ఎవరికుంటుంది? కానీ పేరాశకున్న ధైర్యం చాలా చెడ్డది ప్రభు. అంతగా అనుమానం ఉంటే విగ్రహ రక్షణ బాధ్యత మన కొత్తవాళ్ళకి అప్పగిద్దాం. తల్లిని ప్రభు, ఆ తల్లిని జీవితాంతం కాపాడే బాధ్యత నాది. నమస్కారం దివాన్ గారు, రండి కూర్చోండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఏంటి ఈ వేళప్పుడు ఇలా వచ్చారు? వచ్చానా? వస్తా. ఎందుకో తెలుసా, ఏ వేళప్పుడు లక్ష్మి ఏ తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి ప్రభువుల్నే నమ్ముకున్నాం. వాళ్ళ కొలువులో మనకి ఊడిగం తప్ప మిగిలింది ఏమిటి? అందుకని అవకాశాన్ని జార విడుచుకోవద్దు అంటాను. సూటిగా చెప్పండి. చెప్తా చెప్తా. కోట్ల వరహాలు చేసే ఆ విగ్రహం మన సొంతమైతే జీవితం హాయిగా ఉంటుంది అంట. నువ్వు కాస్త కళ్ళు మూసుకో, కథ నేను నడిపిస్తాను. ఆ ఎడ్వర్డు విగ్రహాన్ని తనకు అప్పగిస్తే కోట్ల వరహాలు ఇస్తానన్నాడు, ఏమంటావు? నువ్వు కాబట్టి సరిపోయింది. మరొకటి మాటంటే శాశ్వతంగా పిస్టోల్ లోడు ఇచ్చేది. చి, అన్నం పెట్టిన చేతిని నరుకుతావా? అందిన చేతిని నరకటం తెలివి గల వాళ్ళ లక్షణం. మరో మాట మాట్లాడవు, ప్రార్థిస్తాను. పోతా పోతా. కానీ ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కదా, కలిసి అనుభవిద్దామనుకున్నా. కావాలని నీతి గోతులో పడేవాణ్ణి ఎవ్వరూ రక్షించలేడు. వస్తా వస్తా. నమ్మక ద్రోహి, భూపతి గారి ముందు నక్క వినయాలు నటిస్తూ తిన్నంటికే గోతులు తవ్వుతావా? ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. వెంటనే వెళ్ళి భూపతి గారికి ఫిర్యాదు చేయండి. ఇది సమయం కాదు. విగ్రహాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. పైగా భూపతి గారు విదేశీ అతిథులతో విందులో ఉన్నారు. నాకేదో భయంగా ఉందండి. శారద, కంగారు పడకు. ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా ఈ పిస్టల్ బదులు చెప్తుంది. నాన్నగారు, నాన్న నాన్న, నేను కూడా వస్తాను నాన్న. నువ్వెందుకమ్మా? నీకు తోడుగా ఉంటాను. ఎవరైనా ఎదురొస్తే డామరి కాల్ చేస్తాను. ఇప్పుడు ఈ రాణిగారు తోడు అక్కర్లేదమ్మా. అంత దానివైనప్పుడు తప్పకుండా అడుగుతాను. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. శారద, వస్తాను. అలాగే. విగ్రహాన్ని కదిపితే అనర్థం తప్పదని ఆనాడే చెప్పాను. ఆ కారణంగానే మహారాణి స్వర్గస్థులయ్యారు. ప్రభు, నీ సంస్థానంలో 20 సంవత్సరాలుగా కొత్తవారిగా సేవ చేస్తున్నాను. ఏనాడైనా నేను తప్పు చేశాను. ప్రభు, నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను, నేనే పాపం జరగదు. తాలించు నీ నాటకం. ఆ విగ్రహాన్ని ఏం చేశావో చెప్పు. ప్రభు, తరతరాలుగా మేము నమ్మిన పంటలుగా పనిచేస్తున్నాం. ఈ పాపంతో మాకేం సంబంధం లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. ఉన్న మోసం అంతా నీ భర్త దగ్గరే ఉంది. ప్రభు, అలా అనకండి. ఒక అవకాశం ఇవ్వండి. 24 గంటల్లో ఆ దొంగలు పట్టి నీ పాదాల దగ్గర ఉంచుతాను ప్రభు. ఒక్కరోజు కాదు, నువ్వు ఆ విగ్రహం దాచిన చోటు చెప్పే వరకు నీకు గడువిస్తున్నాను. అప్పటి వరకు జైల్లో ఉండు. తిసిపండి. నా భర్త ఏ పాపం చేయలేదు. ఈ దివాణి ఆ విగ్రహం దాచిపెట్టుకున్నాడు.
అంటే ఏమిటి? నాకు ఆ ఉద్దేశం ఉందని విగ్రహాన్ని దొంగిలిస్తానని మీ ఇంటికి వచ్చి చెప్పానంటావు. విన్నారా ప్రభు? అవును. నర్మై, నీ కట్టుకథలు నమ్మే మూర్ఖుండి కాదు. ఈ తల్లి కూతుళ్లను నగర బహిష్కరణ చేస్తున్నాం. పొలిమేరలు దాటించాం. అదమ్మా జరిగింది. అమ్మా రాణి, ఏదో ఒకనాడు జమీందారు గారికి నిజం తెలియకపోతుందా అనే ఆశతో ఇన్నేళ్ళు జైల్లో మగ్గుతున్నానమ్మా. కళ్ళుండి నిజం చూడలేని ఆ భూపతికి కళ్ళు తెరిపిస్తాను. నీ పైన నేరం మోపిన ఆ దివాన్ని నీ కళ్ళ ముందు చిత్తులకు చేసి చంపుతాను. వస్తానన్నా. ఆగమ్మా, విగ్రహాన్ని దొంగిలించిన రోజు పెద్ద ప్రళయం వచ్చింది. విగ్రహాన్ని తూర్పు దిశలో ఉన్న ఎడ్వర్డ్ క్యాంపుకు తీసుకుపోతుండగా ఆ తుఫాన్లో చిక్కుకుని పోయి ఉంటుంది. అంటే ఆ విగ్రహం దివానికి చేరలేదంటారా? అవునమ్మా, చేరితే ఆ దివాన్ని ఇంతకాలం కొలువు చేయడు. అమ్మా రాణి, నువ్వు ఆ విగ్రహం కోసం ఎర్రకొండలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రయత్నించు, తప్పకుండా దొరుకుతుందమ్మా. అలాగే నాన్న. అందరినీ చిత్త కొడితే తిన్న దెబ్బను చూపించడానికి వచ్చారా? ఆ రాణి మామూలు అడదు కాదు. ఆపు, ఆపు నీ అధిక ప్రసంగం. ఇంతకీ ఆ రాణి గారు ఎక్కడా? ఆమె మన సైనికుల మీద వీర విహారం చేస్తుందండి. వీర విహారం? అయితే కావలసినంత మంది మన వాళ్ళని తీసుకువెళ్ళండి. వెళ్ళండి. మరి రాజగురువు ఎక్కడా? Thank you.
రాణి. రాణి ఎవరు? ఇప్పటిదాకా నిన్ను నీ దౌర్భాగ్య శృంగారాన్ని మత్తులో ముంచెత్తి తప్పించుకు పారిపోయిందే వీరేంద్ర కూతురు రాణి. ఎంతసేపు ఆడి పాడింది వీరేంద్ర కూతురా? ఆడగాలి సోకితేనే మంచులా కరిగిపోయే నీ చపల బుద్ధికి ఇదే నా తుది హెచ్చరిక. ఈసారి నన్ను క్షమించదు అని చెప్పి సరే వెంటనే మన వెధముఠాన్ని పిలిపించు. వెధముఠానా? ఎవరు? ఎవరా? అదేనయ్యా పెన్నెల ధనుంజయ వర్మ ముఠ. ఓ సరే. రెండు రెండు వెధముఠ వారు. అలా ఏమైంది? ఓహో తుపాకీ లేదా? ఖమాన్ ఖమాన్ మై డియర్ బాయ్, తుపాకీ మందు పడిందిగా ఇక టక్కు నిలబడతాడు. చూసారా చూసారా, పిలవగానే వచ్చారు వెన్నెల ధనుంజయ వర్మ గారు. నేను లేనప్పుడు వెన్నెల ధనుంజయ వర్మని వెధవా అంటారని నాకు తెలుసు. ఏం కావాలో చెప్పు 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 చెప్పు. ఇంతకు ముందు నేను వెధవనైనప్పుడల్లా మీరు వచ్చి కాపాడారు, ఇప్పుడేమో వెధవన్నర వెధవనయ్యాను. అందుకనే ఈ వెధవమఠాన్ని పిలిపించావని నాకు తెలుసు. ఏం కావాలో చెప్పు 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 చెప్పుగా చెప్తా. మాయమైన దేవీ విగ్రహం ఆచూకి తెలియాలి. షూర్ షూర్, నాకున్నదే కుక్క ముక్కు, వాసన పట్టేస్తా. నాది గద్ద చూపు, కొచ్చేస్తాను. అది మన వల్ల కాని పని. ఆ విగ్రహం ఆచూకి ఒక్క రాణికే తెలుసు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, రాణిని వెంటాడటం. రాణి ఆ విగ్రహం ఆచూకి కనిపెట్టగానే దానికి కనికట్టు కట్టి ఆ అపురూప విగ్రహాన్ని ఆ పడకింటి సుందరిని తక్షణం నా దగ్గరకు చేర్చాలి. షూర్ షూర్ సుర సుర సుర. మరి ఓటంతా మింగుతున్నారు, మరి మా మాట మామూలే. మాట తప్పావో, మళ్ళీ ఆ విగ్రహాన్ని కంటికి కూడా కనిపించదు. అర్థమైంది? మళ్ళీ పడ్డాడు. టోస్ట్ తగ్గితే చాలు పడిపోతుంటాడు. రాజా
వచ్చావమ్మా రాణి, నీ నాన్న రమ్మా, చెప్పమ్మా. ఏందమ్మా? ఏమీ లేదమ్మా. నాన్న తన మీద నన్నెంత నిజం కాదని నిరూపణ అయ్యేంత వరకు రానన్నారు. అందుకే ముందు ఆ దేవి విగ్రహం ఏ లోకాల్లో నా వెలికి తీస్తాను, నాన్న మీద నన్నెందుకు తొలగిస్తాను. ప్రభు, నిజం మనం ఆనాడే గ్రహించిన గుడ్డిగా ఈ కొత్వాల్ని నమ్మినందుకు ఈనాడు తన కూతుర్నే మన పైకి దాడికి పంపించాడు ప్రభు. అయితే విగ్రహాన్ని ఎక్కడ దాచింది? కూతురికి చెప్పే ఉంటాడు. అవును, తప్పక చెప్పే ఉంటాడు. వెంటనే మన వేగుల్ని ఆ రాణి కోసం పంపిస్తాం. డాడీ, వేగుల్ని పంపితే ఆ విగ్రహం బయటపడదు. నేనే ఆ పిల్లను వెంటాడతాను, ఆ విగ్రహాన్ని సాధిస్తాను. బాబు, విదేశాల నుంచి చదువు ముగించుకుని వచ్చి ఇంకా ఒక్కరోజైనా కాలేదు, అప్పుడే ప్రయాణమా? డాడీ, శక్తి స్వరూపిణైన ఆ దేవి విగ్రహాన్ని సాధించి పునఃప్రతిష్ట చేయడం కన్నా మంచి పనే ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వం డాడీ. అలాగే బాబు, ఆచార్య దేవుల ఆశీస్సులు అందుకుని బయలుదేరు. అలాగే డాడీ. దేవి విగ్రహ ప్రాప్తి రస్తు. బ్రెడ్ పీసెస్ ఓకే. చూపించు.
ఆసు 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 పంట నాదే ఆసు 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 అంజన్ మోసం ఈ దెబ్బంత నాదే వచ్చి నా ప్రాణం కాపాడారు. ఏం కావాలో కోరుకుంటే సంతోషంగా ఇస్తాను. కోరుకోవడమా? నేనా? చేసిన సహాయానికి బహుమతి చెల్లించటం న్యాయం. ఆశించి చేసేది సాయం కాదు, కూలి. నీ ఆత్మ గౌరవానికి నా అభినందనలు. పేరు వివరాలు చెప్తే సంతోషిస్తాను. అవసరం నాకు కానీ నీకు కానీ లేదు. పోనీ నీచే రక్షింపబడ్డ నేనెవరో తెలుసుకోవటంలో అభ్యంతరం లేదుగా. తెలుసుకోవడానికి అభ్యంతరం లేదు. ఈ ఎస్టేట్ ఓనర్ భూపతి గారి ఏకైక కుమారుణ్ణి, పేరు నాగేంద్ర భూపతి. ఒక్కసారిగా గౌరవాన్ని పెంచావు. గౌరవంతో పాటు నాలో గగ్గుర్పాటు కూడా కలిగింది. కారణం? విశ్వాసానికి మారు పేరైన నా తండ్రికి మీ ఎస్టేట్ లో చేసిన సేవలకు గౌరవం, ఆ నమ్మకస్తుని నమ్మలేని మీ జాతిని కాపాడినందుకు గగ్గుర్పాటు. అంటే మీ తండ్రి వీరేంద్ర? అయితే వీరేంద్ర కూతురు రాణివన్నమాట. మీ తండ్రి విగ్రహాన్ని దాచిన చోటు కోసం వెతుకుతున్నావు అన్నమాట. వంచుకుని బందిమాగదుల్ని నమ్మే మీ జాతి మంచిని మానవత్వాన్ని గుర్తించలేదు. అంటే ఆనాడు నా తండ్రితో నేరం మోపి విగ్రహాన్ని కాజేసింది ఆ దివాన్. అందుకు సాక్ష్యం నిరూపిస్తాను. ముందా విగ్రహాన్ని సాధించి నిండు సభలో వారి చేత నిజం కప్పిస్తాను. శాభాష్, ఇద్దరు ధ్యేయం ఒకటే. నేను మీతో కలిసి వెతుకుతాను.
ధ్యేయం ఒకటైనా దారులు ఒకటి కావు. రాణి నేను చెప్పేది అవసరం ఉన్నంత వరకే వినడం ఈ రాణి కలవాటు. ఏమిటి అప్పుడే ప్రయాణమా? వెళ్ళక తప్పదు, ఎందుకంటే గడుస్తున్న ప్రతి క్షణం నా తండ్రి పైన నిందను చెరసాల బతుకుని పెంచుతుంది కనుక. Thank you.
నువ్వు పరిచయమైన ఆ క్షణం నుండి అనుక్షణం నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తావనే నమ్మకంతో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈనాటికి నిజంగా ప్రత్యక్షమయ్యావు. ఎందుకా నువ్వు ఎందుకా విగ్రహ సాధన కోసం కొండలకు అడవులకు వచ్చిన మీరు ఆ బాధ్యతని విస్మరించడం, పగలు రేయి కలలు కనడం, నా జీవితం సార్థకం చేసుకోవాలని నిన్ను జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను. నేను వెతికి వెలిగి తీయాలనుకుంటున్న విగ్రహం ఖరీదు కొన్ని కోట్ల వరహాలు కావచ్చు, కానీ నా గుండెలో గుడి కట్టుకున్న నీ విగ్రహం ఖరీదు ఎంతో తెలుసారాని ఒక జీవితకాలం. వరహాల కోసం అనంత సాగరమంతటి జీవితాన్ని వృధా చేసుకోవటం అది ఒక రాణి. అందుకే ఈ అన్వేషణ, ఈ తపన. మీ అన్వేషణ తపన తప్పనను, కానీ నా జీవితాన్వేషణే వేరు. నా తండ్రి మీద నిండమోపి పసివయసులో ఉన్న నన్ను నా తల్లిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు. ఆనాటి నుండి నా తల్లి నాకు కర్తవ్యాన్ని బోధించింది. గోరముద్దలు తినిపిస్తూనే నన్ను గొడ్డం చేసి పదును పెట్టింది. నా ముద్దు ముచ్చట్లు చూస్తూనే వీరత్వాన్ని ఊపిరిగా పోసి పెంచింది. నేను ఆడదాననే విషయమే మర్చిపోయాను. ఆ విగ్రహం సాధించి నా తండ్రి మీద నన్నెండ తొలగించి ఆయన విడిపించేంత వరకు నాకు వేరే ఆలోచనే లేదు. రాణి, ఇంత చిన్న వయసులో అంత పెద్ద లక్ష్యంతో నిండి ఉన్న నీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రఘునీ నాడే నేను నిన్ను మనిషిని కాగలను. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. భగవానికి బచ్చాలం, రాకాకి గులాములం. ఎక్కవే గుర్రెక్కవే బంగారు Thank you.
ప్రాణాలు కాపాడే ఆడడానికి ప్రాణం కన్నా ముఖ్యం మానం. ఒంటరిగా ఉంటే ఉదయమే రావడం ఇక్కడైనా మానుకో. ప్రాణాలు నిలుపుకోవడానికి నానే నమ్ముకునేదాన్ని. అందరూ లేచి ఆలయంలోకి అడుగు పెట్టలేనిదాన్ని. అందుకే ఇప్పుడొచ్చాను. తెలిసి బురదలో నడవడం తప్పు కాదు. మంచి చోటున నన్ను నడవనివ్వరు. నువ్వు ఆ మార్పే కోరితే నాతో ఉండొచ్చు. నాకు మరో జన్మనిచ్చిందే మీరు. అంత దయ తెలిస్తే మిగిలిన జీవితం అంతా మీ సేవలు గడుపుతాను. సేవల కోసం కాదు, సాటి మనిషికి చేసే సాయం ఇది. పద వెళ్దాం. ఎవరమ్మా ఈ అమ్మాయి? గౌరి అని ఒక అనాథమ్మ. దొంగల దారి నుండి కాపాడి మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశావమ్మా. చూడమ్మా గౌరీ, నీకు ఇక్కడ ఏ లోటు ఉండదు. నిశ్చింతగా ఉండొచ్చు. ఎంతకీ ఆ దొండగలు ఎవరమ్మా? ఎవరో రాక ఆట వాడి మనుషులు. రాక మనుషులా? వాళ్ళు నరరూప రాక్షసులమ్మా. వాళ్ళు రాక్షసులైతే నీ కూతురు వాళ్ళ పాలట యముదోతమ్మా. రామ్మా రా గౌరీ. అరే మళ్ళు ఇంకా ఎంత వద్ద వాళ్ళ హే పడేది చిన్న కుందేలు కాదు పెద్ద మేక. అయితే కావున మరి బంగారమే కాదురా, రాళ్ళు రతలు కూడా ఈ బొమ్మలంటికి కళ్ళు పగిలించామంటే మరి సంవత్సరం కూడా కళ్ళు పోసేస్తాడంతే. మోగలు చెప్పింది ఇది అట్టికెళ్ళి పెద్దలకి ఇస్తే కోట్లు లక్షలు ఇస్తారు. కుమ్మెట్లు లక్షలు కుమ్మెట్లు. ఇది అమ్మో విగ్రహం భూపద్దరిది తీసుకెళ్ళి ఇచ్చేద్దామరా, లేకపోతే పాపం రా. చెబితే వద్దురా. నే బోయే భూపద్దరి కాదు చెప్తా. పోయి చెప్పా హామాసం రాయాలా. ఈ
విగ్రహాలు మనం గుడిలో దాయలేం గాని ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ కొనలు కొనలు నీకు బాగా తెలుసు కదా, ఈ విగ్రహాన్ని పట్టుకెళ్ళి ఎవరికి తిరిగి చోట ఎక్కడ దాచిపెట్టు తీసుకో, జాగ్రత్తగా దాచిపెట్టు జాగ్రత్త. తాత ఎవరి తాత నీ మీద బాణాలు వేసింది? మా ఊళ్ళోనమ్మా ఇక బాణాలు ఇష్టం బాణాలు పోతున్నాయమ్మా. అమ్మా ఆ భూపతి దొర కులదేవత విగ్రహం ఆయనకు దొరికిందమ్మా. ఎవరు వాళ్ళు? మొయ్యి కళ్ళు మొల్లు మూడు గర్లమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు తాత చెప్పు. నిట్టుకు ఆ పక్కన ఉన్నదమ్మా తొందరగా వెళ్ళమ్మా తల్లి కాపాడమ్మా. చెప్తే మనకి ఎంత తెలుస్తుంది? ఇందులో ఎక్కడ దానో దీని మనకి సరిగ్గా సరిగ్గా గుర్తులు లోగోడా నీకోసం ఆ చెట్టు కాడ కుండ కన్నెట్టాం ఎన్ని శుభ్రంగా తాకు. అయితే విగ్రహం మందే మందే కాని మన బుద్ధులు కూడా మారవచ్చు. దేని మీద ముక్కలు చేసి మన కాలెట్టుకుని కొన్ని వరకు వచ్చేద్దాం. మూడు ముక్కలు ఇది నాదే. అలా ఉన్నావు? ఏం లేదు, ఆ విగ్రహం జాడ తెలిసింది. మిట్టపల్లి ప్రాంతంలో ఉన్న కోయిదొరల చేతికి చిక్కిందట. కానీ ఎంత ప్రయత్నించినా ఆ కోయిదొరల జాడ మాత్రం తెలియలేదు. మిట్టపల్లి ప్రాంతమా? ఎవరో దొరలు? ముళ్ళు దొర, మల్లి దొర, కళ్ళు దొర, మోగు దొర, వాళ్ళలో ముగ్గురు నాకు తెలుసు. నువ్వు వెళ్ళి సాధించుకొస్తాను. గౌరీ నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. అసలు వాళ్ళు గూడానికి వెళ్ళలేదు. వాళ్ళుండే చోటు నాకు తెలుసు. నన్ను వెళ్ళను అక్క. వద్దు, నీ ప్రాణాలు కాపాడడానికి తీసుకొచ్చాను గాని నీ ప్రాణం పోయే పనులు చేయించడానికి కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నీకు సాయపడగలిగితే చాలా. గౌరీ అవునమ్మా, మా కోసం నువ్వు బలి కాకూడదు. మళ్ళీ మామా నేను గౌరీ. ఆనాడు సంతన సరసమాడు గుర్తులేదా? అబ్బో శ్రీరామశీలక, నిన్నంత తేలిగ్గా మర్చిపోగలనా ఏటి? ఆ
ఆనాటి నుంచి నా మీద ఆకలితో ఉన్నావని నీకోసమే వచ్చానురా అందగాడా. అజ్జరే కొండదేవరా, రాయేన బంగారు శిలకల్లు మామా. Thank you.
ఎక్కడ కలుస్తున్నావమ్మా? క్షమించక, నీకు చెప్తే వెళ్ళనివరని వెళ్ళిన విగ్రహం ఆచూకి తెలిపే దారిపటం తీసుకొచ్చాను. గౌరీ, నా కోసం ఎంత సాహసం చేసావమ్మా. గౌరీ, నీకేం ప్రమాదం జరగలేదు కదా. లేదమ్మా. అక్క, ఇదొక్కటే కాదు, ఇంకా రెండున్నాయి. ఒకటి ముళ్ళగారి దగ్గర, ఇంకోటి కల్లుగారి దగ్గర. శబాస్, శబాస్ రా. తీగలాగారు, ఇక డొంక కదలక మానదు. కదిలిన డొంకని దీవాను కైంకర్యం చేయక మానడు. ష్యూర్, ష్యూర్. మేము చేసిన ఘనకార్యానికి మీరిచ్చే పారితోషికం ఏమిటో చెబితే మేము ముగ్గురం సంతోషపడతాం. చెప్తా చెప్తా, విగ్రహం దొరకనివ్వండి. నా మాట ఏంటి చేసిండ్రు దొరా? దాని ఎలంతో చెప్పకపోతురి. ఎంత కావాలరా? ఎంత లేదన్నా, కోటి వరహాలు చేస్తుందన్నారు. కోటి వరహాలు అది సరే, మిగతా రెండు ఎక్కడా? మా కళ్ళు దొరగాడు ఒక ముక్కను రాకాకాడికి తీసుకుపోయిండు, మరో ముక్కేమో మా మన్ను దొరకాడుండాది. అదే సంగతి, వాళ్ళ దగ్గర ఆ ముక్కలున్నట్టు ఏమిటి ఆధారం? వాళ్ళని అడగాలిగా. మీ వాళ్ళనంపి అడుక్కోండి. అడుగుతా అడుగుతా. మల్లు దొర, కళ్ళు దొర, విన్నారుగా? వాళ్ళిద్దరే మనకి మిగిలిన అతిథులు. ముళ్ళు దొర, నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషం. ఇంకా నీకు ఇవ్వాల్సింది ఆలస్యం చెయ్యటం అతిథి మర్యాద కాదు. ఎంత కమ్ముతావురా? కోట వరాలు ఇప్పిస్తారా? కోటి వరాలు, కోటి వరాలు. సలా, ఎంత ఆశరా నీకు? అక్కర్లేదు దగ్గరా, మా కొల్లుదా ఈ పాటికి పట్నం వెళ్ళి దారం కుదిస్తూ ఉంటాడు. చల్పే సలా, నా గిరి కూర్చు కోడి కమ్ముతానంటావు బే. ఆ మిగతా రెండు ఎక్కడున్నాయో చెప్పు, చెబితే నిన్ను పల్లకి ఎక్కించి గౌరవంగా పంపిస్తాలా. చంపుతారా? చెప్తాను. మూడోది నా వల్ల దగ్గర ఉండదు. నిజమేనా? మిగతా రెండు ముక్కలు కూడా మన చేతికి చిక్కాయంటే ఆ దేవీ విగ్రహం మనకు లభ్యమైనట్టే. పడు, సంబరపడు. ఇంకా సంబరపడే పథకం ఇంకొక్కటి చెప్తా. ఇంకది చెప్తా చెప్తా. ఇన్నాళ్ళకి జమీందారీ కీలక సిబ్బందిని నేను వశం చేసుకోగలిగాను. ఇప్పుడు ఆ భూపతిని తేలిగ్గా బంధించి జమీని మనమే ఏనుకోవచ్చు. శభాష్ దివాన్జీ, ప్రశస్తమైన యోచన. యోచన ప్రశస్తమే, కానీ అమలు జరపవలసిన బాధ్యత కోట రక్షణ నీకు అప్పగిస్తున్నాను. నేను వెంటనే వెళ్ళి మిగిలిన రెండు ముక్కలు సాధించి విజయంతోనూ విగ్రహంతోనూ తిరిగి వస్తాను. అప్పటి వరకు ఈ కోటను కంటికి రెప్పలా కాపాడుతాను. కానీ నేను తిరిగి వచ్చేంత వరకు ఆ కంటిని ఏ కన్ను మీద పడనీయకే. Ha 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 ha
బోల్ బేసాలా ఆ విగ్రహం దారి పట్టడం ఎక్కడ దాచావు నాకు తెలియదు తెలియదు అన్యాయంగా రాకా చేతిలో వచ్చావకు చెప్పు నేను చెప్పను బోల్ బే బోల్ బే సాలా బోల్ చెప్పు చెప్పురా బచ్చా చూపించు బోల్ బే సంపద చెప్తానా చెప్తా చెల్బే సాలా గౌరీ కాజేసి ఉంటుంది గౌరీ కౌన్రే చెప్ప ఎక్కడ కాచావు చెప్ప నాకు తెలియదు నిజం నాటకాలు ఆడతావు బే నిజందరా ఆ గౌరీ నాకు సారా పోసి లాక్కుపోయింది ఎవర్రా గౌరీ గౌరీ ఆ మెట్ట పక్కన ఉంటుంది దాని గుడి నేను చూపిస్తాను ఆకాశదీపమే
ఇలా వచ్చావు? వచ్చానా? వస్తా. ఇన్నాళ్ళు మా సైనికులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రాకావి నువ్వేనన్న మాట? కల్బేసాలా, ఈ రాకాని పట్టుకునే దమ్ము నీకెక్కడిదే? దేఖరే దోస్తో, మన దారి కడ్డొచ్చిన వాళ్ళని ఏం చేస్తావో దిఖావో. చూడు రాక, ఒకరినొకరు చంపుకుంటే ఏమొస్తుంది? మన ఇద్దరం కలిసి బ్రతికే ఆలోచన చెప్తాను. అంటే? అంటే నువ్వు వెతికే వస్తువు నా దగ్గరుంది. కేబలా నీ దగ్గర ఉందా? నా దగ్గర ఒక ముక్కుంది, నీ దగ్గర ఒక ముక్కుంది. నీ దగ్గరున్న ముక్కకి వెళ్ళంతో చెప్పు, నేను కొనుక్కుంటాను. అదే మాట నిన్ను అడుగుతాను, నీ దగ్గరున్న దానికి వెళ్ళంతో చెప్పు, నేను కొనుక్కుంటాను. సరే, నా దగ్గరున్న ముక్కను నీకు అమ్ముతాను, కానీ ఆ విగ్రహాన్ని నలుగురి మధ్యకు తీసుకువెళ్ళి నువ్వు నమ్మగలిగిన వెనకు నువ్వు అమ్మగలవా? అమ్మలేవు. ఇప్పటికే డాకుగా పేరు తెచ్చుకున్న నిన్ను అటు జమీందారులు, జమీని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు నిన్ను వెతుకుతున్నారు. ఆ ఇద్దరికీ అమ్మలేని నువ్వు ఆ విగ్రహాన్ని పూజించటమే తప్ప పూచిక పుల్లైనా నువ్వు సంపాదించలేవు. ఆ శక్తి నా దగ్గర ఉంది, ఆ విగ్రహాన్ని నేనమ్మగలను. వచ్చిన దాంట్లో చిరుసుగం పంచుకుందాం. సభాష్, ఒప్పుకుంటాను. అప్పుడు మూడో ముక్క ఎక్కడుందో నాకు తెలుసు. వాళ్ళు భాగం అడిగితే అడిగితే ఈ పిస్తలు ఊరుకోదో. ఊరుకోదా? ఊరుకోదు. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ జమీందారుని ఎప్పుడో జైల్లో వేశాను, కానీ ఆ వంశాంకురమైన పిల్ల జమీందారు ఇక్కడే ఎక్కడో విగ్రహం కోసం వెతుకుతున్నాడు. ముందు వాడి సంగతి చూడాలి. వాడికి దొరికేది విగ్రహం కాదు, ఈ తుపాకీ తూట. డేయ్, వాణ్ణి అడివి దాటనీకండి. బాగుందిరా? చాలా బాగుంది. డేయ్, మీరు కూడా వెళ్ళండి. Thank you.
పంపించారా? ప్రభు బాబాయ్ మీద జరిగిందంతా చెప్తాను. చెప్పు. చెప్తాను. మా నాన్నగారు జైల్లో వేశారా? మరి రాజుగారు? ఆయన దివాన్ మనిషే ప్రభు. మీరు వెంటనే కోటకు వెళ్ళి మీ నాన్నగారిని విడిపించండి. కానీ దివాన్ రకాలు గౌరీ కోసం మీటింగ్ వెళ్ళారు. పద, నిన్ను మీ అమ్మను గౌరీని కాపాడదాం. అక్కర్లేదు. ఆ విధులకు నేను ఒక్కదాన్ని బుద్ధి చెప్పగలను. మీరు కోటకు వెళ్ళండి. వెళ్ళండి. అలాగే. అన్యాయంగా మా చేతుల్లో చావకు. ఆ పట్టణ తాలూకు మూడో ముక్కు ఎక్కడ దాచవో చెప్పమ్మా. నాకు తెలీదు. తెలియదు 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 చెప్పండి. ఏంటంట్రా అలా దాని గొంతు నులిమి నిజాన్ని బయటికి కక్కెత్తండ్రా. నరికి నరికి పెట్టండి. తత్వాలు వీరేంద్ర గారి శ్రీమత. కూతురు రాణిని బాగా తయారు చేశావు. నువ్వు దివాన్ కదూ రాక్షసుడా, నీ అంత చూడ్డానికేరా నా కూతురు ఇలా తయారు చేశాను. ఇప్పుడు నా కూతురు రాణి ఇక్కడికి వచ్చిందంటే మిమ్మల్ని ఏ అఖండ కాకండ తీసి పారేస్తుందిరా. అమ్మా, అలాగా? ఇప్పుడు కోట కూడా నా కైవసం అయిపోయింది. మర్యాదగా మూడో ముక్క ఎక్కడ దాచావో చెప్పావంటే ఈ గౌరీ ప్రాణాలు, నీ ప్రాణాలు, నీ కూతురు రాణి ప్రాణాలు, ముఖ్యంగా నీ మంగళసూత్రం నీకు దక్కుతాయి. అందుకని మూడో ముక్క ఎక్కడ దాచావో చెప్పేమ్మా. చెప్పు. ఆ మూడో ముక్క గౌరీ దగ్గర లేదురా, నా కూతురు రాణి దగ్గర ఉంది. ఆ అమ్మాయిని వదిలేయండిరా. దొరికిపోయిందిరా, దొరికిపోయింది. ముందు దీన్ని తీసుకెళ్లి కట్టిపడేయండిరా. అప్పుడు దీని కూతురు రాణి తనే మన దారికి వస్తుంది. తీసుకురాని. అరే బచ్చా, దీన్ని తీసుకెళ్ళి మీ ఇష్టం చేద్దాం. నీ తల్లి ప్రాణాలతో దక్కాలంటే నల్లకొండల్లో ఉన్న మా స్థావరానికి వచ్చి ఆ విగ్రహం దారి చూపే మూడో ముక్కును మాకు అప్పగించు. రాక. Thank you.
పోయే అదృష్టానికి నేర్చుకున్నానమ్మా. ఈ తల్లి ప్రాణం కంటే ముఖ్యం. ఆ దేవి విగ్రహం నీ తండ్రి విడుదల ఈ రెండో సాధించున్నాడు. ఈ తల్లి ఆత్మ ఈ లోకాన్న సంతృప్తి. చితి మాటల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దేవి విగ్రహం సాధించి నాన్న మీద నా నిందను తొలగిస్తాను. మన కష్టాలకు కారకులైన ఆ దివాన్ రాకాల అంతు చూస్తాను. నేనే రానికృష్టుడా. మొన్న రాణి వదిలేశావు, కోట కాపురా నీకు అప్పగించిపోతే భూపతి కొత్వాలు తప్పించుకుపోయారు. దేవుజీ తెలుస్తుందా? తెలియదు. రాసలీలలో మునిగి తేలేవారికి నీకెలా తెలుస్తుందిరా? ఇప్పుడు వాళ్ళు ఏ క్షణాన్నైనా జనాన్ని సమకూర్చుకోవచ్చు. అప్పుడు మనల్ని కత్తికోకండగా చీల్చి ఏ కాకులకో గద్దలకో వేయచ్చు. మరిప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటావు? ఏం చెయ్యాలో నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. అది వాడు చూడు.
సంతోషంగా ఉంది. మాకేమాత్రం శ్రమ లేకుండా విగ్రహం తెచ్చాం. ఇచ్చేమా చల్లెట్టాలా? ఇవ్వనుకో, ఒకసారి చుట్టూ చూడమా. ఈ చూటాలన్నీ నీ శరీరంలో దూరిపోతాయి. అందుకని విగ్రహం ఇచ్చేమా ఇచ్చి
పూజింపబడాల్సిన ఈ విగ్రహాన్ని నీ స్వార్థం కోసం విదేశీలకు విక్రయించదలిచావు. అందుకే ఈ దేవి విగ్రహమే నీ పాలిట ముచ్చు మంత్రమైంది. నీ మీద అతను నన్ను పోగొట్టాలనుకున్నాను, కానీ చివరికి నిన్నులా నిన్నులా పోగొట్టుకుంటారనుకోలేదు నాన్న. బాధపడకమ్మాగా కుట్టు ప్రభువులకి సేవ చేస్తుందన్న ఆత్మతృప్తి మిగిలిందమ్మా. నన్ను క్షమించగలవా ప్రభు? అత్త మాటలకండి ప్రభు. ప్రభు నా కూతుర్ని కాపాడాల్సిన బాధ్యత ఇక పడిస్తున్నారు ప్రభు. మీరే కాపాడాలి ప్రభు. తత్వాలు నీ రుణం ఎలా తీర్చుకోగలవు? అందుకొకటే మార్గం చెప్పు బాబు. ఎంత కష్టమైనా సరే తప్పక తీరుస్తాను. నాకు రాణికి వివాహం జరిపించండి నాగేంద్ర. అంతరాలను అంతస్తులను మర్చిపోయి రాణితో నేను వివాహం జరిపిస్తే మన వంశ గౌరవం హోదా ఏమవుతాయో ఆలోచించావా? అవును, ఆది నుండి ఈ దేశపు నీతి సూత్రాల్లో ఆడ మగ తేడాలాగే
ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే రెండు తెగలకు ధర్మసూత్రాలను తరిమిగా కట్టారు. ఆ తరిని తొలగించడం ఈ కర్మభూలో కాని పని. ఇదిగోండి మీ విగ్రహం. ఇంతటితో మమ్మల్ని మర్చిపోండి. కానీ నీ మీద అభిమానం లేకాదమ్మా. నువ్వు మా దివానంలో ఉండి నువ్వు కోరుకుని ఉద్యోగం చేయొచ్చు. నడిగాలకు బాడిగలకు అభిమానాన్ని ఆత్మని అమ్ముకునే దేని స్థితిలో లేదు రాణి. రాణి నాగేంద్ర నువ్వెక్కడికి? నేను కోరుకున్న గమ్యానికి, నా జీవన సహచరి దగ్గరకు. మరి జమీందారు, అది మీ దారి.